పేదరికాన్ని పారదోలేందుకు విద్య ఒక్కటే మార్గమని అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని గోదావరి సమావేశ హాల్లో శనివారం జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమాన్ని జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఇంటర్ 10వ తరగతుల్లో జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సాహంగా నగదు బహుమతి ప్రశంసాపత్రం మెమెంటో సాలవతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క రూపాయి కూడా ఫీజు లేకుండా అమ్మఒడి జగనన్న విద్యాదీవెన జగనన్న వసతిదీవెన కార్యక్రమాలు అమలు చేస్తూ విద్యను ప్రోత్సహిస్తున్నారని జగనన్న విద్యా కానుక ద్వారా పుస్తకాలు ట్యాబ్లు యూనిఫామ్లు బోట్లతో సహా అన్ని ఉచితంగా అందిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి డిజిటల్ క్లాస్ రూమ్లు ఇంగ్లీష్ మీడియంలో కార్పొరేట్ పాఠశాలల కన్నా మిన్నగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దారని చెప్పారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్ నిర్వహణకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తున్నారని అన్నారు. ఇన్ని సౌకర్యాలు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను ఒక్కటే కోరుతుందని, కేవలం విద్యపై దృష్టి పెట్టి చక్కగా చదివి కుటుంబానికి రాష్ట్రానికి పేరు తీసుకురావాలని అన్నారు. ఇన్ని వసతులు కల్పించడంతోనే జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని, డ్రాప్అవుట్లు కూడా తగ్గాయని చెప్పారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయులు నడిచే దేవుళ్లని, వారిని గౌరవించి పూజించాలని కలెక్టర్ విద్యార్థులకు ఉద్బోధించారు. ఎస్ఎస్సిలో జిల్లాలో ప్రథమ స్థానం పొందిన 7 విద్యార్థులకు 50,000 రూపాయల చొప్పున, ద్వితీయ స్థానం పొందిన 8 విద్యార్థులకు 30,000 రూపాయల చొప్పున, తృతీయ స్థానం పొందిన 8 విద్యార్థులకు 10,000 రూపాయల చొప్పున అందించడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యలో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన 12 విద్యార్థిని విద్యార్థులకు 50,000 రూపాయల చొప్పున జిల్లా కలెక్టర్ అందించారు. అదేవిధంగా పాఠశాల స్థాయిలో ప్రథమ స్థానం పొందిన 241 విద్యార్థులకు ప్రథమ బహుమతిగా 3,000, ద్వితీయ స్థానం పొందిన విద్యార్థులకు 2,000, తృతీయ స్థానం పొందిన విద్యార్థులకు 1,000 రూపాయల చొప్పున 719 విద్యార్థులకు బహుమతులను అందించారు. అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో ప్రథమ స్థానం పొందిన 9 విద్యార్థులకు 15,000 రూపాయల చొప్పున, ద్వితీయ స్థానం పొందిన 11 మందికి 10,000 రూపాయల చొప్పున, తృతీయ స్థానం పొందిన 10 మందికి 5,000 రూపాయల చొప్పున మొత్తం 30 విద్యార్థిని విద్యార్థులకు నగదు బహుమతులు అందించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో మొత్తం పాఠశాలల స్థాయి, నియోజకవర్గ స్థాయి మరియు జిల్లా స్థాయిల్లో మొత్తం 813 విద్యార్థిని విద్యార్థులకు నగదు బహుమతిగా 43,27,000 రూపాయలు అందిస్తున్నామని కలెక్టర్ చెప్పారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి గంటా పద్మశ్రీ మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యారంగంలో తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాల కారణంగానే ప్రభుత్వ పాఠశాలలు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నాయని చెప్పారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అమ్మఒడి జగనన్న విద్యాదీవెన జగనన్న వసతిదీవెన జగనన్న విదేశీ విద్యాదీవెన వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నారని, గోరుముద్ద పథకం ద్వారా పూర్తి స్థాయిలో పౌష్టికాహారాన్ని కూడా అందిస్తున్నారని అన్నారు. జిల్లాలో విద్యాభివృద్ధికి నాడు నేడు కార్యక్రమాలకి 1,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రవిసాగర్, జిల్లా ఒకేషనల్ విద్యాశాఖ అధికారి ప్రభాకర్, విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటావదాని తదితరులు పాల్గొన్నారు. ప్రతిసారి మీకు స్కూల్లో కూడా ఒక సిలబస్ లో ఒక స్పైడర్ స్టోరీ ఉంటుంది. ఏంటది ఐడియా ఉందా స్పైడర్ స్టోరీ? ఒక స్పైడర్ ఉంటుంది, అది తను ఇల్లు కట్టడానికి ట్రై చేస్తుంటది, పైకి వెళ్తుంటది, కానీ వెళ్ళలేక మళ్ళీ కింద పడుతుంటది, మళ్ళీ మళ్ళీ వెళ్తే ఉంటది ఒక 15-20 సార్లు వెళ్ళి ఫైనల్ గా అది ఇల్లు కట్టేస్తారు. సో అలాగా ఎన్నిసార్లు ఓడిపోతే కూడా వదిలిపెట్టకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా అందరూ గెలుస్తారు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈరోజు మంచి మార్క్ తెచ్చుకొని అవార్డు పొందుతున్న అందరూ స్టూడెంట్స్ కి, వాళ్ళ తల్లిదండ్రులకి, టీచర్లకి అందరికీ కూడా నా స్వాగతం మరియు నా ధన్యవాదాలు, నా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నా. స్కూల్ ని తయారు చేయడం జరుగుతుంది. సిద్ధిత అవస్థలో ఉన్న స్కూల్ ని ప్రైవేట్ స్కూల్ గా తయారు చేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. నాడు నేడు అనే పథకాన్ని పెట్టి మన ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాల కోసం 1,49,648 పనులు చేపట్టడం చూస్తూ ఉన్నాము. ఫస్ట్ ఫేజ్ లో మొత్తం కూడా పనులన్నీ మనం కంప్లీట్ చేశాము.
రెండో ఫేజ్ లో 143 కోట్లతో 372 పాఠశాలల్లో 1279 అదనపు క్లాస్ రూములు కూడా మనం చేయడం జరిగింది. అవి కూడా సగం వరకు పూర్తి చేయడం జరిగిందండి. అంతేకాకుండా 143 కోట్లతో గవర్నమెంట్ స్కూల్లో ఒక గుడ్ క్వాలిటీ టీచింగ్ ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. మా స్కూల్లో కూడా మా టీచర్స్ నాకు చాలా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. అలాగే మా టీచర్స్ నాకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి నన్ను బాగా చదివించి నాకు ఇంత సక్సెస్ రావడానికి చాలా ఇంత సక్సెస్ ని తీసుకొచ్చారు. అలాగే నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను కూడా నా జీవితంలో మంచి స్థాయిని సాధించి ఎలాగైనా ఒక సివిల్ సర్వెంట్ అయ్యి, అలాగే నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం, టీచింగ్ వృత్తిలో ఒక మంచి స్థాయికి వెళ్ళి మంచి విద్యార్థులకు అందించాలంటే నా యొక్క జీవిత యొక్క మంచి నా జీవిత యొక్క లక్ష్యం. ఈ అవకాశం ఇచ్చిన కలెక్టర్ గారికి, అలాగే ఉన్న అధికారులందరికీ ధన్యవాదాలు. మొట్టమొదటి స్థానంలో ఉన్నప్పుడు ఈరోజు గవర్నమెంట్ మంచి స్థాయికి తీసుకొచ్చి ఆనందించాలని పోగలం ప్రవేశపెట్టి నేను ఉన్నత స్థాయిలో మా పిల్లల ఎడ్యుకేషన్కి ఉపయోగపడేలాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను.